Hello friends, welcome back to my channel Mom's Lifestyle. Ee roju nen video lo simple ga mutton keema curry ela chesukovalo chupistanu. Ee process vachi chaala simple andi, but trust me asalu chaala tasty ga untundi. So indukosam nenu keema teeskunanu. First mutton keema teeskoni oka 2-3 times baaga wash chesukunanu. సో తర్వాత దీంట్లో పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను. సో దెన్ నేను ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేయడం లేదు. మటన్ కీమా వాష్ చేసుకునేటప్పుడు స్ట్రైనర్స్ దొరుకుతాయి కదా బయట, ఆ స్ట్రైనర్స్లో వాష్ చేసుకుంటే ఆ మీట్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, లేదంటే ఆ వాటర్తో పాటు ఆ కీమా పీసెస్ కూడా మనకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు నేను దీన్ని ప్రెషర్ కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ కుక్ చేసుకుంటున్నాను. సో అలాగే ఇది వచ్చేసి పొంగల్ చేశానన్నమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి. ఈ రెసిపీ కావాలంటే మీరు నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు అది కుక్ అయ్యేలోపు నేను మసాలాకి రెడీ చేసుకుంటున్నాను. దానికోసం మిక్సీ జార్లో గ్రీన్ చిల్లీస్, టొమాటోస్, ఆనియన్స్ అన్నీ కట్ చేసి వేసుకుంటున్నాను. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు దీంట్లో మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అలాగే మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులోనే నేను జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే నేను రెడీ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలానే మనకి మెయిన్ టేస్ట్ అది ఇస్తుంది కర్రీకి. సో ఇదంతా కలిపి నేను ఫైన్గా పేస్ట్ అనేది చేసేసుకుంటున్నాను. సేమ్ మనం మటన్కి కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు అన్నమాట. సో చూసారు కదా ఫైన్గా అయిపోయింది, చిన్న చిన్న పీసెస్ ఏం లేకుండా ఫైన్ పేస్ట్ చేసేసాను. సో కుక్కర్లో 4-5 విజిల్స్ ఉడికిన తర్వాత నేను మళ్ళీ తిరిగి ఆ మూత తీసేసి స్లో ఫ్లేమ్ మీద మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఎందుకంటే నా కీమా సరిగా కుక్ అవ్వలేదు, అంటే ఆల్మోస్ట్ 80% అయిపోయింది, జస్ట్ 20% కోసం అలా పెట్టాను. సో తర్వాత ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని జీరా అలాగే కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. ఇది వచ్చేసి చాలా బేసిక్ రెసిపీ అండి. సో ఇది బగారా రైస్కి కానీ వైట్ రైస్కి కానీ చాలా బాగుంటుంది, అలాగే చపాతీకి పూరీకి కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను కదా, అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి మనం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్లో ఏదైతే వాటర్ కన్సిస్టెన్సీ ఉందో అదంతా బాగా డ్రై అయిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకి కర్రీలో వేసినప్పుడు ఈ పేస్ట్ చేదుగా అనిపిస్తుంది, ఎందుకంటే జింజర్ గార్లిక్ అంతా ఉంటుంది కదా. సో మనకి చాలా చేదుగా అనిపిస్తూ ఉంటుంది, అలా కాకుండా ఉండాలంటే ఇది బాగా రెడ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అడుగు అంటకుండా దీంట్లో మనం ఫస్ట్ ఆయిల్ వేసేటప్పుడు చూసి వేసుకోండి. ఒకవేళ కనుక మీ కైమా కొంచెం ఫ్యాటీగా అనిపిస్తే కనుక మీరు ఆయిల్ కొంచెం తగ్గించేసుకోండి, ఎందుకంటే ఆ మీట్లో ఫ్యాట్ ఉండడం వల్ల ఆ ఫ్యాట్లో కూడా ఆయిల్ ఉంటుంది, మళ్ళీ తినేటప్పుడు అంతగా బాగోదు. సో దాన్ని బట్టి కూడా మీరు ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో ఇది కలుపుకుంటూనే మధ్య మధ్యలో అటుపక్క మనకి కీమా అనేది సరిగా కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి, అలాగే అది కూడా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా చూసుకోవాలి. ఒకవేళ వాటర్ కనుక తక్కువైతే కొంచెం యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి ఎంత కావాలంతా. సో ఇప్పుడైతే ఈ పేస్ట్ అనేది బాగా బ్రౌన్గా ఫ్రై అయిపోయింది. సో నేను దీంట్లో ఆ కుక్ చేసి పెట్టుకున్న కైమాని యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ వాటర్ ఎక్కువైందని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో అది మనం స్లో ఫ్లేమ్లో పెడితే ఒక 10 మినిట్స్ ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది, అలాగే చల్లారిపోతే కూడా ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, మనం ఏం భయపడాల్సిన పని లేదు. సో ఇంతవరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదు, నేను ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేదంటే ఆ కీమా అనేది సరిగా కుక్ అవ్వదు, సో అందుకనేసి బాగా కుక్ అయిపోయిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు ధనియాల పొడి, కారం, అలానే మటన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆచీ మటన్ మసాలా యూస్ చేస్తున్నాను. సో ఆచీలో అన్ని మసాలా పౌడర్స్ అన్నీ చాలా బాగుంటాయి, కొంతమందికి దొరకవు, కొన్ని సిటీస్లో హైదరాబాద్, బెంగళూరు ఇలా దొరకవు అన్నమాట. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. మటన్ కీమా అనేది అసలు చాలా మంచిదండి,
మనం చిన్నపిల్లలకు కూడా రైస్లో కలిపి పెట్టేయచ్చు, చాలా ఇష్టంగా తింటారు. అది చికెన్ మటన్ అని కూడా తెలియదు అనమాట, ఎందుకంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం, సో వాళ్ళకి తెలీదు. సో నేను కూడా చెర్రీకి అలాగే పెడుతూ ఉంటాను రైస్లో. ఎక్కువ నేను స్పైసీ లేకుండా జస్ట్ కొంచెం యాడ్ చేసి వాడికి కలిపి తినిపిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి తింటాడు, తనకి ఇష్టమైతే ఒక్కొక్కసారి తినడు. సో తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర కట్ చేసి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక నేను మూత పెట్టి ఒక 5 to 10 minutes కుక్ చేశాను. సో అంతే అండి, చాలా సింపుల్. చూసారు కదా, చల్లారిపోయిన తర్వాత నేను వీడియో తీశాను, అది చాలా దగ్గరగా వచ్చేసింది, మనకి అంత లిక్విడ్గా లేదు. మీకు కావాలి పులుసులాగా కావాలి అనుకుంటే కూడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ రెసిపీ, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఇది రైస్లోకి సర్వ్ చేశాను యాక్చువల్గా, కానీ ఇది బగారా రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. చాలా డెడ్లీ కాంబినేషన్ అనమాట బగారా రైస్తో తింటే. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.